మీరు స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్ అయితే చూసుంటారు కదా, మీకు తమ్ముళ్ళు అయితే చూసుంటే మీకు అర్థమైపోతుంది. అదే విక్రమ్ ఫస్ట్ లుక్ అనేది, అదే ఫస్ట్ లుక్ ఫోటో ఉంటుంది కదా, టైటిల్ ఫోటో, అది మీ ఫోటోలతో లేకపోతే మీ ఫ్రెండ్స్ ఫోటోతో కానీ ఎలా ఎడిట్ చేయాలనేది ఈరోజు వీడియో మీకు ఎగ్జాంపుల్గా చూపెట్టడానికి నేనైతే హీరోస్ ఫొటోస్ అయితే నేనైతే ఎడిట్ అయితే చేశాను. ఒకసారి మీరు ఆ వీడియోస్ అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఎడిటింగ్. మీరు ముందుగా ఏం లేదు, పిక్సార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీరు ఇక్కడ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ కలర్ అని కాదు, ఏ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ఏం కాదు, మీకు మిడిల్లో అంటే 3 మెంబర్స్ ఉంటారు కదా ఫోటోలో, ఆ మిడిల్లో మీరు ఎవరు ఫోటో అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకుని ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, క్లియర్గా అయితే అర్థమవుతుంది మీకు. ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు ఆ ఇమేజ్ ఫస్ట్ మీరు యాడ్ చేసుకుని ఇమేజ్ ఎంత సైజు ఉందో అంత సైజులోకి అయితే మీరు దీన్ని ట్రాక్ చేసుకోండి, ఫుల్ స్క్రీన్ చేసుకుందాన్ని ఈ ఫోటోని. ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేయండి. మిడిల్లో పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే మీకు కింద ఇక్కడ మీకు కింద కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి, దాంట్లో క్రాపింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫోటోని ఏం చేస్తారంటే కరెక్ట్ మిడిల్లో అంటే మీకు ఆ సైడ్లో ఉండేది మొత్తం కట్ చేసేయండి. మీ చెవి ద ఫోటోలో చెవి ఉంది కదా, ఆ చెవి దగ్గరికి లెఫ్ట్ రైట్ సైడ్ చెవి దగ్గరికి వచ్చేటట్టు చూసుకోండి, ఎందుకంటే అట్లా వచ్చే ఫోటో అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పక్కన రైట్ సైడ్లో కానీ లేకపోతే లెఫ్ట్ సైడ్లో కానీ మీరు ఇప్పుడు రెండు యాడ్ చేసుకోండి, లెఫ్ట్ సైడ్ అయితే రైట్ సైడ్ ఫోటోలు అయితే యాడ్ చేసుకోండి. నేనైతే మీకు ఎగ్జాంపుల్గా చూపెట్టడానికి ఒక సైడ్ అయితే రజనీకాంత్ గారిని, ఇంకో సైడ్ అయితే ప్రభాస్ గారి ఫోటోలు అయితే నేనైతే పెట్టాను ఎగ్జాంపుల్గా చూపెట్టడానికి మాత్రమే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోటోలో మీరు ఏం చేస్తారంటే కొంచెం ఈ మీకు లెఫ్ట్ సైడ్ చెవి కన్నా రైట్ సైడ్ చెవి కొంచెం కట్టేటట్టు చూసుకోండి, అప్పుడే క్లియర్గా అయితే వస్తుంది. దాన్ని ఇక్కడ కరెక్ట్గా నేను ఎట్లయితే యాడ్ చేస్తున్నానో అట్లనే యాడ్ చేసుకోండి, యాడ్ చేసుకోండి పర్ఫెక్ట్గా అయితే యాడ్ చేసుకోండి. కొంచెం అటు కావద్దు ఇటు కావద్దు, ఇంకా కొంచెం దాన్ని మీరు అంటే మీ కన్ను దగ్గర దాకా దాన్ని కట్ చేసుకున్న క్రాప్ చేసుకుని ఏం కాదు, ఎందుకంటే మీరు ఒకసారి ఆ ఫోటో కన్నా చూసుకుంటే మీరు ఫోటోలో కూడా అట్లనే ఉంటుంది ఆ ఫోటోలో ఒరిజినల్ ఫోటోలో. ఇప్పుడు రైట్ సైడ్ ఉండే ఫోటోను కూడా సేమ్ హ్యాష్టేజ్ సేమ్ అట్లనే చేసుకోండి. ఇది చేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా అనేది అయితే వస్తుంది వీడియో, సారీ ఫోటో అనేది పర్ఫెక్ట్ అయితే వస్తుంది. అట్లనే చేసుకోండి రైట్ సైడ్ ఫోటో కూడా. రైట్ సైడ్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఫుల్ డ్రాగ్ చేసుకోండి, సేమ్ దీనిలాగానే ఫుల్ డ్రాగ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ క్రాపింగ్ అయితే చేసుకోండి. క్రాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని దీన్ని కూడా సేమ్ మీ ఫేస్ ఆ ఫేస్ ఏదైతుందో ఫేస్ దగ్గరికి వచ్చేటట్టు క్రాప్ అయితే చేసుకోండి. నేను ఈ దీంట్లో అయితే ప్రభాస్ గారి ఫేస్ వరకు అయితే క్రాప్ అయితే చేసుకున్నాను. మీరు కూడా ఫేస్ దగ్గరికి కరెక్ట్గా మీకు కొన్ని ఇమేజెస్ చూసుకున్నట్టయితే మీకు కొన్ని ఇమేజెస్లో హెచ్డి అనేది ఉండదు అనమాట, అంటే అంత దగ్గరికి జూమ్ చేసిన తర్వాత ఫోటో అయితే హెచ్డిగా కనబడదు. మీకు ఆ ఫోటోలు హెచ్డిగా ఎలా చేంజ్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అంటే బ్యూటిఫుల్గా అంటే మీకు ఈజీగా కూడా అర్థమైపోతుంది, ఈజీగా కూడా అయిపోతుంది అది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోను, సారీ నేను ఈ ఎగ్జాంపుల్గా తీసుకున్న ఫోటో అయితే కరెక్ట్గా, ఎందుకంటే ఇక్కడ ఈ ఫోటోలో ప్రభాస్ గారు కొంచెం హెడ్ కొంచెం బెండ్ చేసి ఉంది కాబట్టి ఇది పర్ఫెక్ట్గా రాదు. దీన్ని తీసేసి సలార్లోనే ఇంకో ఫోటో కూడా ఉంటుంది కదా, ఆ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇట్లా మీరు ఫోటో యాడ్ అయితే చేసుకోండి, లేదంటే మీరు ఈ ఫోటో మీరు ఇట్లా మొత్తం ఫుల్ ఎడిట్ చేసుకున్న తర్వాత హెచ్డిగా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు, అట్లా చేసుకుంటే ఇంకా బెటరు, ఎందుకంటే ఒక్కొక్క ఫోటోని మీరు హెచ్డి చేసుకోవడం కన్నా మొత్తం అంతా ఎడిటింగ్ చేసిన తర్వాత హెచ్డి చేసుకుంటే ఇంకా బెటరు అంత కాబట్టి ఎడిటింగ్ చేసిన తర్వాతనే చేసుకోండి, చాలా అంటే చాలా బెటర్. ఇట్లా జూమ్ చేసుకోండి, జూమ్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా అయితే యాడ్ చేసుకోండి. సేమ్ ఇందాక ఎట్లయితే చెప్పాను క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి పర్ఫెక్ట్గా అయితే క్రాప్ చేసుకోండి. ఈ రెండు సైడ్ ఫొటోస్ ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫొటోస్ ఏం చేయాలంటే రైట్ సైడ్ ఉన్న ఫోటోకేమో లెఫ్ట్ సైడ్ కన్ను దాకా రావాలి క్రాప్ అనేది, లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోటోకేమో రైట్ సైడ్ కన్ను దగ్గరికి రావాలి ఆ క్రాపింగ్ అనేది, అప్పుడే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మిడిల్లో ఉండే ఫోటో మాత్రం
పర్ఫెక్ట్గా ఉండాలి. రెండు కళ్ళు అదే రెండు కళ్ళు అదే మా దగ్గరికి రావాలి, రైట్ సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్లో కానీ, అప్పుడే పర్ఫెక్ట్ అయితే వస్తుంది. మీరు సేమ్ యాడ్ చేసి ఇప్పుడంటే ఇది ప్రభాస్ గారిని యాడ్ చేసి ప్రభాస్ గారి ఫోటో యాడ్ చేసిన కాబట్టి ఇప్పుడు యాడ్ చేసిన కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా అట్లా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎట్లయితే యాడ్ చేసిన తర్వాత మీకు కింద ఇక్కడ ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఆప్షన్స్లలో మీకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. ఆ ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీకు బ్లాక్ అండ్ వైట్ అయితే కనిపిస్తుంటుంది. బ్లాక్ అండ్ వైట్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఆ పోస్టర్లో మాత్రం పోస్టర్లో చూసుకుంటే మొత్తం బ్లాక్ కలర్ అనేది ఉంటుంది. బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుంటేనే ఫోటో అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఇంకో డౌట్ రావచ్చు, బ్రో మరి మధ్యలో విక్రమ్ అనే పేరు ఉంది కదా, టైటిల్ ఎట్లా అని డౌట్ రావచ్చు. మీకు ఆ టైటిల్ అదే ఆ విక్రమ్ అనే టైటిల్ని నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు మెసేజ్ అయితే చేయండి. మెసేజ్ చేస్తేనే నేను నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను కింద డిస్క్రిప్షన్